పాలేరు ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. ఎన్నాళ్లు ప్రచారాన్ని హోరెత్తించిన పార్టీలన్నీ ఇక సైలెంట్ అయిపోయాయి. పాలేరులో ప్రచారం ఎలా సాగింది, అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశారు అన్న దానిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి చారి లైవ్ లో అందిస్తారు. చారి చెప్పండి, ఎలా సాగింది ప్రభంజనం? పాలేరు ఉప ఎన్నికల ప్రచారం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఎందుకంటే గడిచిన సాధారణ ఎన్నికల్లో కావచ్చు, ఎప్పుడు ఎన్నికల్లోనైనా సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించుకోవచ్చు. కానీ మండే ఎండల కారణంగా అటు ఎన్నికల కమిషన్ కూడా 1 గంట సమయాన్ని పొడిగించినటువంటి నేపథ్యంలో 6 గంటలకు అన్ని రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రచారాన్ని ముగించాయి. అయితే ప్రధానంగా పాలేరు ఎన్నికల్ని అన్ని రాజకీయ పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పరిస్థితి కనపడింది. ఎందుకంటే ఖమ్మం రాజకీయాల్లో కమ్యూనిస్టుల పాత్ర, అటు కాంగ్రెస్ కు కీలకమైనటువంటి భూమిక ఉన్నటువంటి నేపథ్యంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీకి కొంత అదనపు బలము తోడైనప్పటికీ ఇప్పటి వరకు రాజకీయంగా టీఆర్ఎస్ ఒకే ఒక ఎమ్మెల్యే సీటుతో ఖమ్మం జిల్లాలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే రామరెడ్డి వెంకరెడ్డి చనిపోవడం మూలంగా ఏర్పడినటువంటి ఖాళీ అయినటువంటి అసెంబ్లీ నియోజకవర్గానికి అటు టీఆర్ఎస్ పార్టీతో పాటు ఇటు కాంగ్రెస్ పార్టీ, అటు సిపిఎం పార్టీ, 3 పార్టీలు కూడా ప్రధానంగా బరిలో ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే రామరెడ్డి వెంకరెడ్డికి సంబంధించినటువంటి కుటుంబం నుంచి ఆయన సతీమణి సుచరిత బరిలో ఉన్నారు. అయితే రామరెడ్డి వెంకరెడ్డి ఆకాంక్ష ఏదైతే ఉందో, పాలేరు నియోజకవర్గానికి ఏ అభివృద్ది పనులు చేయాలి అని ఆయన ఆకాంక్షించారో, ఆయన అనుకున్నటువంటి పనులన్నింటినీ నెరవేర్చడానికి తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయ తనకు ఓటేయాలని చెప్పేసి ఇప్పటికే ఓటర్లను సుచరిత అప్పీల్ చేసినటువంటి నేపథ్యం కావచ్చు. ఇక పాలేరుకు మంత్రి తుమ్మలకు ఎలాంటి సంబంధం లేదు కాబట్టి పాలేరుని అంటిపెట్టుకుని ఉన్నటువంటి రామరెడ్డి వెంకరెడ్డి కుటుంబానికి తోడుగా ఉండాలి అని పదే పదే అప్పీల్ చేసినటువంటి పరిస్థితి. అయితే కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి సిఎల్పి నేత జానారెడ్డి, పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలంతా ఇక్కడే ఉండి ప్రచారాన్ని నిర్వహించారు. జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి బట్టి పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారాన్ని తన భుజాన్ని ఎత్తుకోవడం జరిగింది. ఇక అధికార టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అంశాన్ని చూస్తే మంత్రి కేటీఆర్ పూర్తిగా ఖమ్మంకు పాలేరుకు నియోజకవర్గానికి సంబంధించి అన్ని ప్రచారానికి అన్ని తానే నిలిచినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా కేబినెట్ లో ఉన్నటువంటి మెజారిటీ మంత్రులు కూడా ప్రతి మండల కేంద్రంలో తన ప్రచారాన్ని నిర్వహించారు. ప్రతి 4 గ్రామాలకు 1 ఎమ్మెల్యే చొప్పున టీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో పార్టీ తన బలాన్ని బలగాన్ని మోపినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఇక సిపిఎం పార్టీ ఎప్పుడు ఉద్యమాలు ప్రజా సమస్యల మీద నమ్ముకున్నటువంటి సిపిఎం పార్టీ కూడా ఈ ఎన్నికల్లో తనకున్నటువంటి బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంది. గడిచిన సాధారణ ఎన్నికల్లో సిపిఎం పార్టీ 2వ స్థానంలో ఉంది. అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మాత్రం, పాలేరు ఎన్నికల్లో మాత్రం అధికార టీఆర్ఎస్ పార్టీ అటు కాంగ్రెస్ పార్టీకి మధ్య పోటీ ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే టీఆర్ఎస్ మాత్రం తను చేసినటువంటి అభివృద్ది పనులనే చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్లలో టీఆర్ఎస్ ఖమ్మం జిల్లాకే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఏ పథకాలు చేసింది. ఇప్పుడు పాలేరుకి కొత్తగా సీతారామ ప్రాజెక్టుతో పాటు భక్త రామదాసు ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పనులు కూడా పూర్తి స్థాయిలో జరుగుతున్నటువంటి నేపథ్యంలో వాటిని నమ్మి అభివృద్దికి ఓటు వేయాలని చెప్పేసి ప్రధానంగా టీఆర్ఎస్ అప్పీల్ చేసింది. ఇక కమ్యూనిస్టులు తమ నమ్మినటువంటి ఏదైతే ఉద్యమాల వల్ల ప్రజలకు కావాల్సినటువంటి అవసరాల మీద కమ్యూనిస్టులు ఉద్యమం చేస్తున్నారు. ఇప్పుడు కూడా టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ హామీలు ఇచ్చింది, ఆ హామీలు ఎందుకు నెరవేర్చలేదు, ఇలాంటి అంశాలన్నింటి మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు తోడుగా ఉండాలి అని పాలేరు ప్రజల్ని అప్పీల్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్ గా చూసుకుంటే రెండు ప్రధాన పార్టీలు అటు టీడీపీ టీఆర్ఎస్ తో పాటు ఇటు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ప్రచారాన్ని చేశాయి. కాంగ్రెస్ పార్టీకి వైసీపీతో పాటు టీడీపీ కూడా మద్దతు ఇచ్చినటువంటి నేపథ్యంలో మిగిలిన 2 పార్టీల క్యాడర్ కూడా ఎలాంటి ఓటు షేరింగ్ ఉంటుంది అనే అంశాల మీద కూడా 2 పార్టీలు ఇప్పటివరకే కసరత్తు చేసిన పరిస్థితి కనబడుతుంది. 16వ తేదీన ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు నుంచి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఓటర్లను తమ వైపు మళ్లించుకునేందుకు అన్ని ప్రయత్నాలు మొదలు పెడుతున్నటువంటి నేపథ్యంలో అటు ఎన్నికల అధికారులు కూడా పూర్తి స్థాయిలో గట్టి బందోబస్తును ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. పాలేరు నియోజకవర్గానికి ఎంట్రెన్స్ లో ఉండేటువంటి అన్ని మండల కేంద్రాల్లో కూడా చెక్పోస్టులను ఏర్పాటు చేయడం, ప్రతి రాజకీయ నాయకుడికి సంబంధించినటువంటి వాహనాన్ని కూడా తనిఖీ చేసిన తర్వాతనే ఆ నియోజకవర్గ కేంద్రానికి పంపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్ గా పాలేరు ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి పొలిటికల్ హీట్ కొద్దిసేపటి క్రితమే తగ్గినప్పటికీ పాలేరు ప్రజలు ఎలాంటి తీర్పును ఇవ్వబోతున్నారు, పాలేరు ఓటరు ఏం చేయబోతున్నారు అనే అంశాలకి సంబంధించి మాత్రం 16వ తేదీన ఉదయం ప్రారంభమయ్యే పోలింగ్ ప్రక్రియలో ప్రజల తీర్పు వెల్లడవుతుంది. అయితే పోలింగ్ కు సంబంధించినటువంటి ప్రక్రియలో కూడా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటు హక్కును వినియోగించుకునే వెసులుబాటు కల్పించారు. సాధారణంగా 5 గంటల వరకు ఈ పోలింగ్ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. కానీ ఎండల తీవ్రత వల్ల కూడా గంట సమయాన్ని పొడిగించినటువంటి నేపథ్యం కావచ్చు ఎన్నికల అధికారులు ప్రజలకు వెసులుబాటుగా ఉండేందుకు ఒకేత్తైతే
ఓటింగ్ శాతాన్ని కూడా పెంచడానికి ఎన్నికల సంఘం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో ప్రచారం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్ గా పాలేరు ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి రాజకీయ కసరత్తు, వాడి వేడి పరిస్థితి పూర్తిగా తగ్గింది. ఇక ఇప్పుడు ఓటర్లకు సంబంధించినటువంటి అంశం, అటు అధికార యంత్రాంగం తన పనిలో నిమగ్నమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. రేపు ఉదయం 9 గంటల నుంచి పాలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి పోలింగ్ కేంద్రానికి ఈవీఎంలను సరఫరా చేసే పనుల్లో నిమగ్నం అవుతోంది. థ్యాంక్ యూ చారీ.